నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు, అలాగే మహాగౌరి ఉపాసకులు డిండకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే మహాదేవ్. సార్, ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా ఎపిసోడ్స్ లో అసలు ఆర్థిక సమస్యల గురించి కానీ, లేకపోతే ఇతరితర ప్రదేశాల గురించి కానీ, మీరు దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని కూడా మీరు చాలా సందేహాలకి నివృత్తిస్తారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, అసలు ఎన్నో చేస్తున్నాం లైఫ్ లో, హోమాలు అంటే హోమాలు చేస్తున్నాం, ఎక్కడ జ్యోతిష్యులు బాగున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకుంటున్నాం, మా కష్టాలు తగ్గట్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కష్టం, ఆర్థిక సమస్యలు కొంతమందికి అయితే, ఇంట్లో ఎదుగుదల లేకపోవడం కొంతమందికి అయితే, మనశ్శాంతి లేకపోవడం చాలా ముఖ్యమైనది. ఎంత డబ్బు ఉన్నా ఆనందమైన జీవితం లేకపోవడం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, ఇంట్లో పుట్టే పిల్లలు సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే మొగుడుతో ఎప్పుడు లేదా వైఫ్ తో కానీ ఎప్పుడు గొడవలు ఉంటూ ఉండటం, అసలు అల్ల కల్లోలమైన జీవితంలో మేము ఎన్ని పరిహారాలు చేసినా మాకు ఒక మార్గం కనిపించట్లేదు, విసిగిపోయి ఉన్నాం, ఇంకా మా వల్ల కావట్లేదు అనే వాళ్ళకి ముఖ్యంగా ఏమై ఉంటుంది? అసలు ఇన్ని జాతకాలు చూపించుకున్నా రాని పరిష్కారం అనేది ఏ ఉంటుంది? శాస్త్రంలో చెప్పిన పరిహారాలన్నీ చేసేసి ఉంటారు, హోమాలు, వ్రతాలు, పూజలు, దేవతా ప్రతిష్టలు, గోదానాలు, ఇంకా ఎన్నో అటువంటి వాళ్ళని కూడా నేను చాలా మంది చూశాను. ఓకే, కాబట్టి ముఖ్యంగా చాలా ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా వినండి. మనం జాతకంలో ఉండే దోషాలకి చాలా పరిహారాలు చేస్తాం. ఓకే, కానీ దానికన్నా ముందు మనం ఫస్ట్ మనం చూసుకోవాల్సినవి ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకోం. ఇప్పుడు జాతకంలో జనరల్గా ఏంటి, కుజదోషం కనబడిపోద్ది. ప్రతి ఒక్కరు కుజదోషం చెప్తారు, సర్పదోషం చెప్తారు, ఇంకొక ఏళ్ళాంటి శని చెప్తారు కదా. మరి కుజదోషం అందరికి కనబడుద్ది. చెప్పాలంటే కుజదోషం లేని జాతకం అంటూ లేనన్నట్టుగానే ఉంటుంది, అంటే అన్ని రకాలుగా చెప్పబడింది. అలాగే కుజదోషం నల్లిఫికేషన్ కూడా అన్ని విధాలుగా చెప్పబడింది, కానీ నల్లిఫికేషన్ గురించి ఎక్కువ ఆలోచించరు ఎవరు. ఓకే, ప్రతి వాళ్ళు కుజదోషం 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 ఫస్ట్, తర్వాత మీరు చెప్పినట్టుగా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఓకే, ఇంకా ప్రాచీనంలో కంటే కాలసర్ప దోషం, అవునా కదా. పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే అర్క వివాహాలు అని చెప్తున్నారు, కానీ పెళ్ళిళ్ళు కాకపోవడం అంటే నెక్స్ట్ జనరేషన్ రాకపోవడము అనేది కూడా, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఒకటి నేను ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, పెళ్ళిళ్ళు కాకపోతే అర్క వివాహం చేయడం కాదు. ఓకే, అంటే అమ్మాయి యొక్క జాతకంలో మాంగళ్య భాగ్యం లేకపోవడం, లేకపోతే వివాహంలో ఏదైనా ఆటంకం వచ్చి విడిపోయే ఛాన్సెస్ కనిపిస్తే అప్పుడు అర్క వివాహం చేస్తే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇది అర్క వివాహం అనేది అమ్మాయిలకు మటుకే చెప్తారా అబ్బాయిలకు? అబ్బాయిలు కూడా ఉంటుంది. ఓకే, అర్క వివాహం కానీ లేకపోతే కదలీ వివాహం కానీ లేకపోతే ఈ మన వైపు అయితే ఈ రెండు ఉంటాయి. అది నార్త్ ఇండియాలో అయితే కనుక కుండకి చేస్తారనమాట పెళ్ళి అనేది. ఓకే, అట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సరే, అవన్నీ చాలా ఉన్నాయి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కాలసర్ప దోషానికి చెప్పవసలే, ఓ పెద్ద లిస్టే ఉంటుంది. ఇవన్నీ అయిపోతే ఇంకేదో దోషాలు అంటారు, ఆ దోషాలు అంటారు. సరే, ఇవన్నీ అయిపోతే మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన రెండు విషయాలు, బట్ మనం మాత్రం ఈ రెండు మాత్రం పొరపాటున కూడా చూడం. ఫస్ట్, మన యొక్క కులదేవత ఎవరు, మన యొక్క ఇంటి దేవత ఎవరు, మన యొక్క గ్రామ దేవత ఎవరు, ఇది అందరికి తెలిసిన విషయమే కదా. జాతకాలు ఎట్లా తెలుస్తుంది? ఇది జాతకాలకు సంబంధించింది కాదు విషయం. ఓకే, అందుకే మరీ మరీ చెప్తున్నాను, మీరు జాతకాల దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇవి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఓకే ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మీ యొక్క గ్రామ దేవత, కుల దేవత, ఇంటి దేవత, మరీ మరీ చెప్తున్నాను, ఈ మూడు తెలుసుకోండి. ప్రతి సంవత్సరం వారికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్క ఇంటి దేవతకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంతమందికి పొంగళ్ళు ఉండటం ఉంటుంది, కొంతమందికి ఏదో బలిదానం ఇవ్వాల్సింది ఉంటుంది, కొంతమందికి సారే చీర పెట్టడం ఉంటుంది, కొంతమందికి వడి బియ్యం పోయడం ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా. వాళ్ళకి ఎటువంటి ఆచారం ఉందో చూసి అవి నిర్వర్తిస్తున్నారా లేదా అని టిక్ కొట్టుకోండి. సూపర్, ఫస్ట్ స్టెప్ మీరు సక్సెస్. రెండవది పితృ కార్యక్రమాలు, అంటే శ్రాద్ధం పెడుతున్నారా లేదా. శ్రాద్ధం అంటే చాలా సింపుల్గా తీసిపడేస్తున్నారు ఈ రోజుల్లో, కానీ శ్రాద్ధానికి ఉన్న విశిష్టత అంత ఇంతగా శాస్త్రంలో.
పితృదోషాలు తరతరాల పాటు పీడించుకు తినేవి శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయకపోతే. శాస్త్రం శ్రాద్ధ కర్మలు ఎలా చేయమంది కూడా చాలా క్లియర్గా చెప్పబడింది. శ్రద్ధతో చేయనది శ్రాద్ధము, మళ్ళీ శ్రాద్ధంలో చాలా విధి విధానాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చాలామంది స్వయం భాగం ఇస్తున్నాం గురుగారు అంటారు. స్వయం భాగం ఎప్పుడు ఇవ్వాలి కూడా చెప్పింది శాస్త్రం చాలా క్లియర్గా. ఇప్పుడు ఒక జాతకుడు తన భార్యతో ఉన్నాడు, ఉండి తనకి అనుకూలంగా ఉన్నాడు అన్నప్పుడు తను పెట్టాల్సింది అన్నశ్రాద్ధం మాత్రమే. ఓకే, అంటే తను ఏవైతే భుజిస్తాడో అవి మాత్రమే పెట్టాలి. అంతేగాని నువ్వు అరటిపండు తింటావు, ఓకే, కానీ ఆ రోజు వెళ్ళి చక్కెరకి వెళ్ళి లేకపోతే అమృతపాణి తీసుకొచ్చి శ్రాద్ధం పెట్టకూడదు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, దేవుడికే కదా అయ్యండి చిన్న చిన్న కొబ్బరికాయలు తెస్తారు, 10 రూపాయలు కొబ్బరికాయలు. నీ యొక్క శక్తి ఏంటి, నువ్వు ఇంట్లో తింటే ఏ కొబ్బరికాయ కొట్టుకొని తింటావో ఆ కొబ్బరికాయ భగవంతుడికి పెట్టాలి. భగవంతుడికి అలాగే, పితృదేవతలు కూడా అలాగే. అయితే ఇంత పెడితే అది పూజారులకు వెళ్తుందో లేకపోతే పడేస్తామో అన్న సందేహం ఉంటుంది కదా, నిజంగానే మన పితృదేవతలకి మనం పెట్టే వందుతాయా? మరి శాస్త్రంలో చెప్పారు అంటే అందుతినే చెప్పేది 100%. ఓకే, పితృదేవతలు అనేది ఒక లోకం. ఓకే, ఆ లోకం నుంచి కంపల్సరీగా మనకి ఆ తిథినాడు పితృదేవతలు వచ్చి నా బిడ్డ, ఎందుకంటే ఆ దేవతా లోకానికి పితృదేవతా లోకానికి మనకి 1 సంవత్సరం అంటే వాళ్ళకి 1 రోజు, కాబట్టి వాళ్ళు ఆ అపరాహ్న కాలంలో వచ్చి నా బిడ్డ ఏం పెడుతున్నారని చూసుకుంటారు. అంటే నా బిడ్డ అంటే అదే పితృదేవత, మన తల్లిదండ్రులు రావాలని ఏం లేదు, పితృదేవతా లోకం నుంచి వచ్చి చూస్తారు. శాస్త్రం చెప్పింది ఇదే. ఓకే, పెట్టకపోతే అవి ఘోషిస్తాయి, పితృదేవతలు ఘోషిస్తారని చెప్పింది. అదే పితృశాపంగా నీకు పరిణమిస్తుందని చెప్పింది శాస్త్రం. కానీ ఇవెవరన్నా మనం చేస్తున్నామా చేయట్లేదా అనేది ఎవరు చూస్తున్నారు? చాలామంది దాన్ని చాలా విస్మరిస్తున్నారు. ఓకే, మనం భార్యతో కనుక ఉన్నట్లయితే అన్నశ్రాద్ధం పెట్టాలి. ఓకే, మనకి వెసులుబాటు లేదు, మనం వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఇట్లా పొత్తర్లు అని చెప్పి స్వయం భాగం అని చెప్పిస్తారు కదా పొడి పదార్థాలతో, అలా ఇవ్వచ్చు. ఓకే, అది కూడా చేయలేకపోతే కనుక రెండవది వరిపిండితో కానీ, ఓకే, లేదా గోధుమ పిండితో కానీ చేసే ఉంటాయి. ఓకే, ఇది కాకుండా ఇంకొక పరిహారం కూడా మనకి చెప్పబడింది, కానీ చాలామంది పెద్దవాళ్ళు మహానుభావులు ఖండించారు దాన్ని. దాన్ని హిరణ్య శ్రాద్ధం అంటారు, అంటే దాని తగు డబ్బును పెట్టి తాంబూలంలో పెట్టి బ్రాహ్మణికి ఇవ్వడం. అది నేనైతే 100% ఖండిస్తా. ఓకే, చాలామంది మహానుభావులు ఖండించారు కానీ శాస్త్రంలో ఉంది, నేనైతే 100% ఖండిస్తా. ఎందుకని అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క తిది గుర్తు పెట్టుకొని నువ్వు వాళ్ళకి శ్రాద్ధం చేయకపోతే వాళ్ళు నేను ఎలా నిన్ను చక్కగా చూస్తారో నువ్వు ఎలా భావిస్తావు? అంతకన్నా దారుణం ఏమైనా ఉందా విషయం? ఇక్కడ ఒక చిన్న ఇది సార్, అంటే ఇక్కడ ఎక్కడన్నా మనకు అందుబాటులో ఉంటే సరే, అబ్రాడ్ లో ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి కరెక్ట్ గా ఆ టైం కి రావాలంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మీ తల్లిదండ్రులు కూడా నీకు జన్మనివ్వాలా వద్దా అని ఆలోచిస్తే మరి నువ్వు పుట్టేవాడివా లేదా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, మన అబ్రాడ్ లో ఉన్నాను ఎక్కడుంటే నాకేంటి, ఏ శాస్త్రం చెప్పింది నువ్వు నీకు నీ భార్యతో కలిసి అనసార్థం పెట్టమంది పెట్టలేవు, పొడి పదార్థాలతో నువ్వు చక్కగా ఇవ్వు, స్వయం పాకం ఇవ్వు, చేసే పనిలో శ్రద్ధ పెట్టు. రాలేని పరిస్థితుల్లో ఉంటారు, అక్కడ కూడా ఎవరన్నా అందుబాటులో ఉండరు. కానీ ఇక్కడ నుంచి వెళ్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలిసిన పూజార్లు కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన బ్రహ్మలు ఎవరైనా ఉంటారు కదా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు, వాళ్ళతో ఈ విధానాలు ఆచరించవచ్చా? 100%. ఎంత మంది లేరు వాళ్ళ, ఎక్కడ మనం ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా గానీ మనకి కార్యక్రమం చేయడానికి బ్రాహ్మణులు దొరకట్లేదు అంటే లేదు, అన్ని చోట్ల దొరుకుతున్నారు. అంటే మనసులో కొంచెం సంకోచం ఉంటూ ఉంటుంది కదా, అరే మనం చేయండి వాళ్ళకి దక్కదేమో, మనమే సరిగ్గా చేసుకుందాం వేరే వాళ్ళతో ఎందుకు, మనం వెళ్ళినప్పుడు పెడదాము అని అనుకొని పోస్ట్పోన్ చేస్తారు. అలా చేయకూడదు. లేదు, కరెక్టే, బ్రాహ్మణులు లేరు, మీరు చేయండి, మీరు చేయొచ్చు కదా, శ్రద్ధగా ఏం పెడుతున్నావు అది కదా ఇంపార్టెంట్. తర్పణం ఎలా వదలాలి, వాళ్ళు మీడియాలో ఉన్నాయి కదా, దొరికిపోతున్నాయి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మేము ఆలోచించాలి, తర్పణం ఎలా వదలాలి, ఎన్ని చూడాలి, మేము చేయాలంటే మేము ఆలోచించాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు చూసుకోవటాకే ఉంది, అన్ని చూడండి ఆచరించండి, తప్పే ఉంది. ఎక్కడున్నా కానీ శ్రాద్ధం పిండం పెట్టాలి, ఓకే, తర్పణం వదలాలి,
అవన్నీ చాలా ఈజీగా మీకు ఎలా పెట్టాలో కూడా అన్ని యూట్యూబ్లో అన్ని దొరికిపోతున్నాయి కదా. అంటే ఒకవేళ కనుక మధ్యవర్తి అనే ఒక బ్రాహ్మణుడు, బ్రహ్మ అనే బ్రాహ్మణుడు లేకపోతే మీకు వాళ్ళ మీడియా ఎంతో సపోర్ట్ ఉంది. దాని ప్రకారం మీరు శ్రద్ధతో చేయండి. మీరు చాలామంది ఏంటంటే, నేను నిర్మోహం ఆడని చెప్తున్నా, ఓకే, చాలామంది ఏంటంటే అసలు వదిలేశారు. ఓకే, ఇంకా ఘోరమైనది ఏంటంటే బ్రాహ్మణుల్లో కూడా చాలామంది వదిలేశారు. అది బాధించే విషయం. అంటే 10 మందికి చెప్పాల్సిన బ్రాహ్మణులు కూడా శ్రాద్ధం పెట్టడం అనేది చాలామంది వదిలేస్తున్నారు. ఓకే, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రెండు విషయాలు కనుక ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే, ఏవి, మీ యొక్క గ్రామ దేవత, కుల దేవత, ఇంటి దేవత, ఈ ముగ్గురు దేవతల ఆరాధన పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా జరగనివ్వండి, ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి ఇన్విటేషన్ వెళ్ళాలి. ఓకే, వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ పిలిచిన తర్వాతే మిగతా స్టార్ట్ చేసుకోవాలి. చేస్తున్నారా వాళ్ళకి, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసే కార్యక్రమాలకు పర్ఫెక్ట్గా చేస్తున్నారా, యూఆర్ సేఫ్. నెక్స్ట్ పితృ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేస్తున్నారా, యూఆర్ సేఫ్. అయితే ఇప్పుడు అమావాస్య వస్తుంది, ఎస్, మరి అమావాస్య రోజున తర్పణాలు వదలటం అది చేసుకోవచ్చు అండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు తర్పణాలు వదలాలి, ప్రతి అమావాస్య తర్పణం వదలాలి, తిది రోజు శ్రాద్ధం పెట్టాలి, కంపల్సరీగా పెట్టాలి. ఓకే, మరి ఈ రెండు చేస్తున్నాం మేము ఆల్రెడీ, అయినా కూడా మాకు కష్టాలే ఉన్నాయి అని అంటే నో, నేను నమ్మను, ఉండవు, ఉండవు, నో డౌట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, జాతక ప్రకారం ఎన్ని దోషాలు ఉన్నాయి అన్ని చేశాము, ఈ రెండు కూడా చేస్తున్నాము, అయినా కూడా కష్టాలు ఉన్నాయని నేను నమ్మను. ఎందుకంటే ఈ పితృదోషాల్లోనే మీకు ఇంకా ఇంపార్టెంట్ అనేది బ్రాహ్మణ హత్య, బ్రహ్మహత్య పాతకం అని, దైవదోషం అని చెప్పి, గురుదోషం అని చెప్పి ఉంటాయి. అంటే మీకు తెలిసి మీరు కానీ మీ తండ్రి కానీ మీ తాతగారు కానీ ఏదైనా దేవాలయాన్ని కూల్చేయటం కానీ, ఓకే, లేకపోతే ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా చంపడం కానీ లేదా హత్య చేయడం కానీ మీకు తెలిసి మీ యొక్క దృష్టిలో ఉండి జరిగింది అంటే మాత్రం దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాల్సిందే. ఓకే, చేయకుండా మీరు ఎక్కడో తరతరాల నుంచి వేధిస్తుంది అంటే మాత్రం అది మహానుభావులు ఎవరన్నా దానికి పరిష్కారం చెప్పాల్సిందే, కానీ నా బోర్డు ఒకటి చెప్పలేకపోవచ్చు. రైట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇందులో చాలా మంది చాలా ఈజీగా చిన్నవాటికి అని అంటాను నేను, అది వాళ్ళ దృష్టిలో పెద్దది ఉండొచ్చేమో కానీ ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది కదా, వెనక ముందు ఆలోచించకుండా సూసైడ్ వరకు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళ దోషాలు చాలా ఎక్కువగా వాళ్ళ జనరేషన్స్ మొత్తం కంటిన్యూ అవుతాయంట కదా, అది ఒక్కసారి వివరించండి సార్. అలాగే గరుడ పురాణంలో నాకు ఈ వీడియో లెంగ్ అవుతుందేమో, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ రెండు ఉద్దేశాలు ఉన్నాయి నాకు. ఒకటి సూసైడ్, చాలా సింపుల్ గా రీసెంట్ గా కూడా విన్నాను నేను, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, చిన్న విషయానికి అప్పులు, అప్పులు ఆఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటాయి, చిన్న విషయం అని నేను అంటున్నాను. మీ ప్లేస్ లో మీకు అది పెద్దగా ఉండొచ్చు, కానీ ఆలోచించండి, ఈ రోజు ప్రాబ్లం ఉండొచ్చు కానీ నెక్స్ట్ డే సొల్యూషన్ ఉంటుంది. అయితే ఆ పిల్లలు ఏం కావాలి, నెక్స్ట్ జనరేషన్స్ కి ఎంత అది ఎఫెక్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ పితృదోషాలు చేయాలి కదా, కంపల్సరీ, అంటే వాళ్ళింట్లో జరిగితేనే చేయాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బావ, బాబాయ్, అత్త, మామ ఇట్లా ఎవరో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు చనిపోయినా వారి యొక్క జాతకంలో మనకి ప్రస్ఫుటంగా కనపడిపోతుందమ్మా. ఓకే, ఆ యొక్క వంశం యొక్క శాఖ సంబంధించినంతా కూడా వాళ్ళకి రక్త సంబంధం, ఎటువంటి రక్త సంబంధాలకి మనకి దోషం ఏర్పడుతుందో అవన్నీ కూడా మన జాతకంలో క్లియర్ గా కనపడతాయి. పితృదోషాల కింద ఏర్పడతాయి, గురుదోషం కింద ఏర్పడుతుంది, దైవదోషం కింద ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మనకి మాతృదోషం కింద ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా క్లియర్ గా ఇండికేషన్ ఉంటుంది. ఇండికేషన్ అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే, చాలా ప్రతి చిన్న విషయానికి సూసైడ్ దాకా వెళ్ళిపోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఓకే, ఫస్ట్ దీనికి ఎన్నో రకాల కారణాలు చెప్పొచ్చు. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మహా ఉత్కృష్టమైన జన్మ, మానవ జన్మ. భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు అంటే నువ్వు సరే సూసైడ్ చేసుకున్నావు, నీ తనువు చాలించేసి వెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వేమన్నా అద్భుతమైన జన్మ ఏమైనా ఎత్తావా, మళ్ళీ ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టాలి, ఓకే, పోనీ సత్యమను సాధిస్తావా. భగవంతుడు చాలా క్లియర్గా చెప్పాడు కదా, నువ్వు ఇవాళ ఉన్న కష్టం రేపు ఉంటుందని గ్యారంటీ ఏమి లేదు కదా, లేకపోతే ఇవాళ ఉన్న సుఖం రేపు ఉంటుందని గ్యారంటీ లేదు కదా, నువ్వు దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఒక రోల్ మోడల్ అవ్వాలి ఆలోచించాలి 10 మందికి. అంతేగాని ఒక తనువు చాలెంజ్ చేస్తే అయిపోయిందా, అది 7 తరాల పాటు అది ఎంతో భయంకరమైన పితృదోషం కింద ఏర్పడుతుందా, అవన్నీ కూడా శాపాల కింద ఏర్పడతాయి వాళ్ళకి. అంటే ఇన్ని తరాల పాటు ఏడ్చుకుంటూ ఉండాలి వాళ్ళంతా, వాళ్ళ యొక్క వంశీకులందరూ ఎంత దారుణమైన స్థితి,
చనిపోయిన వాళ్ళు చాలా ఈజీగానే తను జాలించేసి ఉండొచ్చు. పోనీ వాళ్ళకేమన్నా పై లోకాల్లో ఏమన్నా మంచి అద్భుతమైన స్థానం ఏమైనా ఉంటుందా? లేదు కదా. దారుణమైన మళ్ళీ ఎన్నో నీచమైన జన్మలు ఎత్తుకుంటూ రావాలి మళ్ళీ. ఓకే, సరే, అది కష్టాలు అనేవి మానవుడి కష్టాలు లేకపోతే ఇంకెవరికి ఉంటాయి? కష్టాలను ఏ విధంగా అధిగమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు కనుక మీరు కనుక నేను చెప్పిన ఫస్ట్ రెండు మెట్లు కనుక మీరు ఎక్కారా, ఓకే, మీ జన్మజాతకంలో దోషాలు పక్క పెట్టిన తర్వాత ఈ రెండు మెట్లు కనుక మీరు ఎక్కారా, మీకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతంగా అర్థం చేసుకోండి. అందుకని మరీ మరీ చెప్తున్న వీడియో చాలా జాగ్రత్తగా చూడండి అని. మీ యొక్క గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత వీళ్ళ యొక్క ముగ్గురు ఆరాధన పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాల్సిన రిచువల్స్ మీరు నిర్వర్తిస్తున్నారా లేదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ యొక్క పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేస్తున్నారా లేదా. గురుగారు మా తల్లిదండ్రులు ఉన్నారండి, మాకు మా వాళ్ళు చేస్తున్నారా లేదా మాకు తెలియదు, లేకపోతే వాళ్ళు చేయరు, నో, మీరు ఎలా చెప్తారో చెప్పి చేయించుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చేయని దోషం కూడా మీ జాతకంలో కూడా కనపడుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది తరతరాలు ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా, యూఆర్ ప్రొటెక్టెడ్ ఫస్ట్. ఓకే, మీ జన్మ జాతకంలో తర్వాత వెళ్ళచ్చు. మీరేం చేస్తున్నారు, మిగతావన్నీ చెక్ చేసుకుంటున్నారు, కాలసర్ప దోషం, శనిదోషం, ఆ దోషం, ఈ దోషం, కుజిదోషం అన్నీ చూస్తున్నారు, కానీ ఇంపార్టెంట్గా ఎఫెక్ట్ అయ్యేవి మాత్రం మీరు చూడట్లేదు. చూసినా కానీ వీటి పట్టించుకోవట్లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే శ్రాద్ధం అంటే నాకు కుదరదు, నో. ఓకే, మనకి ఈ అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు భగవత్ స్వరూపులు మనకి. ఓకే, ఆ ఒక్కరోజు మనం వాళ్ళకి వాళ్ళ యొక్క తిది గుర్తు పెట్టుకొని వాళ్ళకి పెండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఇక్కడ మీరు ఏమనుకోకపోతే ఆస్ట్రాలజర్స్ కూడా దీన్ని హైలైట్ చేసి డెఫినెట్ గా ముందు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్పి మిగతావి చేస్తే బాగుంటుందేమో అని అనేది నా ఒక కోరిక సార్. ఇప్పుడు కాదమ్మా, నేను చెప్పినట్టు అందరు చెప్తే మా వ్యాపారం అయిపోవాలి. నేను ఎట్లాగే మాట్లాడతా, నేను ముక్కుసూటిగానే మాట్లాడతా. ఓకే, అందుకని నేను అంటే చాలా మంది కోపం కూడా. ఓకే, ఇప్పుడు మా వ్యాపారాలు ఏమైపోవాలి? దీని మీద కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఓకే, అది ఇది అతిశయోక్తి కాదు, ఇది 100% నిజం మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఫస్ట్ అందుకని నేను చెప్పేది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అని ఫస్టే చెప్పా, అంతా క్లియర్గా చూడండి అని చెప్పా. మీరు ఈ ఫస్ట్ నేను చెప్పిన రెండు విషయాలు మీరు కనుక ఫస్ట్ పాటించారో, యూఆర్ ప్రొటెక్టెడ్. ఓకే, ఆ తర్వాత ఆలోచించండి మీరు మిగతా ఏం ప్రాబ్లమ్ ఏంటి అనేది. మీ జాతకంలోకి అప్పుడు వెళ్ళండి. ప్లస్ జాతకం రియల్గా ఏమన్నా మీ యొక్క మనిషి జీవితాన్ని ఏమైనా మార్చేస్తుందా? అన్నీ మార్చేసే పనితే మరి అన్ని సిస్టమ్స్ ఉండగా పరాశర, వేదిక్కు, ఇన్ని యొక్క జ్యోతిష్, సాంప్రదాయ జ్యోతిష్యం, నాడి, భృగునంది, ఇన్ని రకాల జ్యోతిష్యాలు ఉండగా మళ్ళీ కృష్ణమూర్తి పద్ధతి ఆయన ఎందుకు మళ్ళీ కనిపెట్టాడు? ఆ మహానుభావుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన పరిహారాల పుచ్చొంకాయ అన్నాడు ఆయన ఒకటే మాట. నీ యొక్క ఈ లైఫ్లో ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది నేను యాక్యురేట్గా చెప్పాలి కాబట్టి నీ యొక్క కేపీ పద్ధతి నేను సృష్టిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఎంత క్లియర్గా ఉంది ఆయన యొక్క విజన్ చెప్పండి. అలా అని చెప్పి జ్యోతిష్యం పూర్తిగా మూడం అని నేను చెప్పట్లా ఎక్కడా కూడా. ఓకే, అతిగా చేయొద్దు. అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోండి. ఓకే, మనకు మంచి జరిగేటప్పుడు ఆ మంచిని ఏ విధంగా పెంచుకోవాలి, చెడు జరిగేది దాని యొక్క ఆ యొక్క ఎఫెక్ట్ని ఎంత తగ్గించుకోవాలి, మనం ఏ విధంగా తగ్గించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ రెండు పాయింట్లు నేను చెప్పిన రెండు పాయింట్లు కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే యూఆర్ ప్రొటెక్టెడ్. తర్వాత జ్యోతిష్యం, నాలాంటి జ్యోతిష్కుడు తర్వాత ఆలోచించండి. రైట్, సో ఇవాళ మీకుండే సందేహాలు అన్నీ కూడా నేను మధ్యలో ఇంటరప్ట్ అవుతూ మాట్లాడిన డెఫినెట్గా మీరు తిట్టుకుంటూ ఉంటారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు క్లియర్గా ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి ఆ డౌట్స్ కూడా తీసుకొని వచ్చి అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా పూర్తి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డెఫినెట్గా ఇంకా కష్టాలు మాకు వద్దు అని అనుకునే వాళ్ళైతే ఇవన్నీ ఆచరిస్తారు. ఎగ్జాక్ట్లీ, ఈ వీడియో లెంగ్తీగా ఉన్నా కూడా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి, ఒకటి పాటించండి. ఓకే, నేను చెప్పింది రెండే రెండు పాయింట్లు అంతే, మీరు ఏమి ఎక్కువ పాటించాలి. ఆ తర్వాత మాత్రమే మా లాంటి జ్యోతిష్కుల్ని, ఆ తర్వాత మాత్రమే ఎన్నెన్నో పరిహారాల్ని, గుళ్ళు కట్టడం లేదా ఇంకేమైనా కట్టడం. ఏం చెప్తారంటే మీ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ చూసుకోవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు మోసపోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి మీ ప్రాబ్లం మీరే చూసుకోవాలని చెప్పలేం. అప్పుడు అది నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అయిపోతాను నేను. ఓకే,
నేను జ్యోతిష్కుడిని మోటివేషన్ స్పీకర్ ప్రెజెంట్ ఉన్నే కన్ఫ్యూజన్ ని మీరు తగ్గిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎస్ ఎస్. ప్రతి చోట కూడా కొన్ని ప్రోస్ అండ్ కొన్ని కాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మనం ముందు ఎరాడికేట్ చేయాలి. అంటే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆ పరిహారం, ఈ పరిహారం, ఈ పరిహారం, ఆ పరిహారం, ఆ పూజ, ఈ పూజ, దీంతో ఏమైంది, శాస్త్రం మీదే నమ్మకం పోతుంది. ఓకే, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సుకుని చెక్ చేసుకోండి, ఆ తర్వాత మాత్రమే పరిహారాల దగ్గరికి లేకపోతే జ్యోతిషుల దగ్గరికి రండి. రైట్ సార్. సో ఇలా ఎవరు చెప్పరు కదా సార్, అంతే ఇలానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. సో డెఫినెట్గా పాటించడానికి ట్రై చేయండి. ధన్యవాదాలు సార్. నమస్తే. మహరి ఓం శివ.